ఆధునిక ప్రపంచంలోని దేశాలన్నీ దేని గురించి భయపడుతున్నాయో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ప్రపంచాన్ని 600 సార్లు కాల్చేసే అణ్వస్త్రాలు ప్రపంచ దేశాల్లోనే అగ్ర రాజ్యాల వద్ద ఉన్నాయి. ఇంత శక్తివంతమైన ఈ ఆయుధాలు ఇప్పుడే ఉన్నాయా లేక పూర్వకాలంలో కూడా ఉన్నాయా అని ఆలోచిస్తే ఇప్పటికంటే 100ల సంఖ్యలో శక్తివంతమైన ఆయుధాలు పురాణ కాలంలో ఉండేవట. త్రేతాయుగం, ద్వాపర యుగంలో రామరావణ యుద్ధం, కురుక్షేత్ర యుద్ధాలు జరిగేవి. అయితే ఆ యుద్ధ సమయంలో కత్తులు, విల్లుంబులు, బాణాలు, ఫిరంగులు ఉండేవి. వీటితోనే యుద్ధం చేసేవారు. మరి అణ్వస్త్రాలు ఎక్కడివి, ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరాముడు, లక్ష్మణుడు, అర్జునులు పాశుపతాస్త్రం, పర్జన్యాస్త్రం, అగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటివి ఉపయోగించారు. ఇక ఇందులో బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రాలు అత్యంత శక్తివంతమైన అస్త్రాలుగా పేరు పొందాయి. బ్రహ్మాస్త్రాన్ని శ్రీరాముడు లంకలో జరిగిన రామరావణ యుద్ధ సమయంలో రావణాసురుడిపై ప్రయోగించాడు. ఆ ఆయుధం అత్యంత శక్తివంతుడైన రావణాసురుడిని హతమార్చింది. ఈ బ్రహ్మాస్త్రం ఎంత శక్తివంతమైందంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలు అన్నీ కలిపినా దాని ముందు నిలవలేవట. ఇప్పుడు అర్థమైంది కదా ఆ బ్రహ్మాస్త్రం ఎంత శక్తివంతమైందో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.